శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏం ప్రాబ్లం లేదండి, కాకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల నీరసంగా ఉంది. 2 డేస్లో నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. చెప్పరా గిరి, పాపకి ఎలా ఉంది? ఇందాక డాక్టర్ వచ్చి వెళ్ళారా, 2 డేస్లో నార్మల్ అయిపోతుందన్నారు. నేను ఇప్పుడే శ్రవంతిని కలిసి వస్తున్నాను. ఓ అలాగా, అమ్మ గురించి ఏమైనా చెప్పావా? లేదురా, తనున్న కండిషన్లో అప్సెట్ అవుతుందని చెప్పలేదు. వీళ్ళు చూసుకున్న తర్వాత చెప్దామని ఆగాను. మంచి పని చేసావురా. ఎస్పీ గారు ఫోన్ చేశారు, కలవడానికి వెళ్తున్నాను. సరేరా, నేను పాప దగ్గర ఉంటాను, నువ్వేం వరీ అవ్వకు. అలాగే. హలో
పాపను తీసుకెళ్ళావనే పొంగిపోతున్నావా జగన్? ఆ పాపతో కోర్టులో సాక్ష్యం చెప్పించి నన్ను జైల్లో కూర్చోపెట్టాలనా నీ ప్లాన్? అవేవీ జరగవు. అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. కానీ ఆ కోర్టు నా దీనంలో ఉంది. పాపసాక్ష్యం కోర్టు దాకా వెళ్ళదు జగన్. నేను తీసుకెళ్తాను. ఎన్నికల్లో తిరగబడ్డ రెబల్స్ లా నువ్వు మీడియా ముందు ఆవేదన పత్రం చదివావనుకో, అమ్ముకుట్టి తల్లి నీ అనుంగ సహచరుడు సూరి నా చేతిలో పరమపదిస్తారు. వాట్? నువ్వు నిజమే విన్నావు. నేను నీకు నిజమే చెప్పాను. బి ఫామ్ దొరకని పొలిటీషియన్ క్లోరోఫామ్ తీసుకుంటాడేమో గాని ప్రమాదం ముందుంటే ఈ మహేష్ మత్తులో ఉండడు జగన్. పాపతల్లి శారదా సూర్యులిద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఏయ్, వాళ్ళకేమైనా జరిగిందనుకో. నిన్ను చూడు, కూటమి నాది, రాజ్యం నాది, వాటిని తిప్పే హ్యాండు నాదే. అమ్ముకుట్టి నప్ప చెప్పకపోతే పాప తల్లిని, శరణ్య స్రవంతిని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సూరిని నేనేదైనా చేయొచ్చు. నా సత్తా ఏంటో నీకు తెలిసిందే కదా. తెలుసురా, ఆడవాళ్ళని అమాయకుల్ని అడ్డు పెట్టుకుని పిరికి పొందవని తెలుసు. నీ టైం దగ్గర పడిందిరా. నీ పాపాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మకుట్టితో సాక్ష్యం చెప్పించి స్రవంతిని జైలు నుంచి విడిపిస్తాను. నీకు శిక్ష పడేలా చేసి నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను. ఆగాగు, ఇది నీ ఉత్తుత్తి ఉత్సాహమే. పాప అనే సాక్ష్యంతో నా పాపాలని నామరూపాలు లేకుండా చేద్దామనుకుంటే సూరి శారదలిద్దరూ శాపగ్రస్తుల్లా పేలిపోతారు. అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. కానీ ఆ కోర్టు నా దీనంలో ఉంది. పాపసాక్ష్యం కోర్టు దాకా వెళ్ళదు జగన్. నేను తీసుకెళ్తాను. ఎన్నికల్లో తిరగబడ్డ రెబల్స్ లా నువ్వు మీడియా ముందు ఆవేదన పత్రం చదివావనుకో, అమ్ముకుట్టి తల్లి నీ అనుంగ సహచరుడు సూరి నా చేతిలో పరమపదిస్తారు. వాట్? నువ్వు నిజమే విన్నావు. నేను నీకు నిజమే చెప్పాను. నీ టైం దగ్గర పడిందిరా. నీ పాపాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మకుట్టితో సాక్ష్యం చెప్పించి స్రవంతిని జైలు నుంచి విడిపిస్తాను. నీకు శిక్ష పడేలా చేసి నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను. ఆగాగు, ఇది నీ ఉత్తుత్తి ఉత్సాహమే. పాప అనే సాక్ష్యంతో నా పాపాలని నామరూపాలు లేకుండా చేద్దామనుకుంటే సూరి శారదలిద్దరూ శాపగ్రస్తుల్లా పేలిపోతారు. ఆ మహేష్ ఇది క్రికెట్ ప్లాన్లో ఉన్నాడు సార్. కానీ వాడి బెదిరింపులకి నేను వెనకడుగేసే ప్రసక్తి లేదు. వాడిని వదలను, చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చేస్తాను. ఈ కేసులో చిన్న తిరకాసు ఉంది జగన్ గారు. చనిపోయింది మహేష్ కాదు, పరమశివం అని ముందు మనం నిరూపించాలి. దానికి అమ్మకుట్టి సాక్ష్యం ఉంది కదా సార్. అదొక్కటే సరిపోదు. తనలాగే ఉన్న పరమశివాన్ని మహేషే హత్య చేశాడని స్ట్రాంగ్ గా నిరూపించే రుజువు కావాలి మనకి. మరి ఈ ఫోన్ వాయిస్ కోర్టులో ప్రెజెంట్ చేద్దాం. ఇది నా వాయిస్ కాదు, మిమిక్రీ చేయించారనే ఛాన్స్ ఉంది. సార్, ఐ హావ్ అన్ ఐడియా.
చేద్దాం సార్. ఇట్స్ గుడ్ జగన్ గారు, అలా ప్రొసీడ్ అవ్వండి. మహేష్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించండి, అతన్ని ఈజీగా ట్రాప్ చేయొచ్చు. ఓకే సార్, నేను వెంటనే వెళ్ళి పరమశివాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని కలుస్తాను. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మహేష్ చెప్పండి, ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు? మహేష్ మర్డర్ కేసు విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి డాక్టర్. చెప్పండి. అదే, క్లారిఫై చేసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. ఓహో, అలాగా. ఈ రిపోర్ట్స్ మహేష్వి. ఇంతకుముందు మహేష్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్. మహేష్ని పోస్ట్ మార్టం చేసింది మీరే కాబట్టి మీ దగ్గరున్న రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ ఓసారి టాలీ చేస్తారా? ఓకే, ష్యూర్. ఇదేంటి, ఈ రెండు రిపోర్ట్స్ అసలు టాలీ కావట్లేదు? టాలీ కావు, ఎందుకంటే చనిపోయింది మహేష్ కాదు కాబట్టి. ఈజ్ ఇట్? ఎస్ డాక్టర్, ఈ కేసు విషయంలో మీ హెల్ప్ కావాలి. చనిపోయింది మహేష్ కాదు అని చెప్పే స్ట్రాంగ్ ఎవిడెన్స్ మీరు ఉన్న నిజం చెప్తే చాలు. ఓకే, తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మగారు, అమ్మగారు, నేను శ్రవంతిని. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఉండండి, డాక్టర్ని పిలుచుకుని వస్తాను. డాక్టర్, అమ్మగారు స్ప్రూలోకి వచ్చారు. ఇజ్ ఇట్? Thank you.
కొద్దిగా కోలుకున్నారు. భ్రమరామ గారు, రెస్ట్ తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. హలో. ఏమండి? నేను. చెప్పు. అమ్మగారు స్పృహలోకి వచ్చారు. అలాగా? అవునండి. మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి. నేను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. సరే.